ఇవాల 66 మంది కరోనా బాధితులు బల్దియాలో 31 కేసులు ముగ్గురు మృతి కరోనాతో పెరిగిన శానిటైజర్స్ వాడకం నకిలీలతో స్కిన్ కి డేంజర్ అన్న డాక్టర్లు కోర్టుకి లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ కేసులు వీడియో కాన్ఫరెన్స్ విచారణకి నిర్ణయం सेट्स एग्जाम की नो बायोमेट्रिक करोना भय तो तोगनी निर्णय ग्रासरी गैडेट्स दाका ऑनलाइन शॉपिंग पै जन इंट्रेस्ट ऑनलाइन गेमिंग की कल करोना इंडस्ट्री की 41 शाता पैगा प्रॉफिट्स డిటైల్స్ చూద్దాం. కరోనా వర్షాకాలం సాగు రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై నెల 27 మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపై సమావేశంలో చర్చిస్తారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్లో షాప్స్ ఓపెనింగ్ విధానంలో మార్పులు చేయాలనే దానిపై సమావేశంలో చర్చ జరగనుంది. ఇక వానాకాలం వ్యవసాయానికి సంబంధించి సమావేశంలో చర్చకు రానుంది. గ్రామాల్లో ఎరువులు విత్తనాల లభ్యతపై సమీక్షిస్తారు సీఎం కేసీఆర్. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా చర్చిస్తారు. రాష్ట్రంలో ఇవాల మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాల మరో 3 కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1920కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది చనిపోయారు. ఇవాల 72 మంది కోలుకుని గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాల వచ్చిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో 1, వలస కూలీలు 15 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 700 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సీజన్ లో చిల్డ్రన్స్ స్టడీ పై టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్. ఏడాది పిల్లలను స్కూల్ కు పంపాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే చాలా స్కూల్స్ ఆన్లైన్ లో చదువు చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. ఏడాదంతా ఆన్లైన్ లోనే చదువు చెబితే బెటర్ అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. కరోనా ఎఫెక్ట్ తో విద్యారంగంలో మార్పులు చేసి ఆలోచనలో ఉన్నాయి విద్యా సంస్థలు. స్కూల్స్ ప్రారంభిస్తే ఫిజికల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, మాస్కులు తప్పనిసరి అనడంతో ఆన్లైన్ స్టడీపై ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఆన్లైన్ లో టీచ్ చేస్తున్నారు. ఈ ఏడాది స్కూళ్లలో కూడా దీన్నే అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ కు మందు లేకపోవడంతో పిల్లల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు పేరెంట్స్. స్కూల్ కు పంపాలంటే భయపడుతున్నారు. ఈ ఏడాది చదువు లేకపోయినా పర్వాలేదనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ ఒక్క ఏడాది ఆన్లైన్ క్లాసెస్ చెబితే బాగుంటుందంటున్నారు. స్కూల్ కి పంపించాలంటే పేరెంట్స్ అందరికీ చాలా భయంగానే ఉంది. ఎందుకంటే బయట వెళ్తే ఎక్కడ కోవిడ్ వస్తుందో అనేటటువంటి భయం మామూలుగా జనరల్ గానే అందరికీ పబ్లిక్ కి ఉంది. ఇంకా పిల్లల్ని బయటికి పంపించడం అంటే ఇంకా చాలా కష్టము. పెద్దవాళ్ళకి పిల్లలకి థ్రెట్ ఉందని చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారనేది టీవీలో చూస్తున్నాము, న్యూస్లో వింటున్నాము. స్కూల్కి వెళ్లకుండా ఆన్లైన్లోనే వాళ్ళు ఏమన్నా చెప్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. ఆన్లైన్ క్లాసెస్ డిఫరెంట్ గా ఉండటంతో స్టడీ అర్థం కావడం లేదంటున్నారు స్టూడెంట్స్. క్లాస్ రూమ్ లో డౌట్స్ వస్తే వాటిని అక్కడే అడిగితే అందరికీ సమాధానం తెలుస్తుందంటున్నారు. ఆన్లైన్ చదువులతో ఏకాగ్రత దెబ్బతింటుందని చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ కంటే క్లాస్ రూమ్ లో చెప్పే చదువులే బెటర్ అంటున్నారు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మా ఒరిజినల్ క్లాస్ రూమ్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. లైక్ ఇంతకుముందు మా క్లాస్ రూమ్ ఒరిజినల్ క్లాస్ రూమ్లో టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండేది. ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాక్టివిటీస్ కండక్ట్ చేసేది, లేకపోతే క్వశ్చన్స్ పోస్ట్ చేసేది, అప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ యాక్టివ్గా వినేది.
వెరాజ్ ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్స్ లో ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్స్, టీవీ లేకపోతే ఇతర డిస్ట్రాక్షన్స్ వల్ల కాన్సన్ట్రేట్ చేయడం కష్టం ఉంది. బేసికల్ గా ఒరిజినల్ క్లాస్ రూమ్స్ లోనే కాన్సన్ట్రేట్ చేయడం కష్టంగా ఉండే సిచ్యువేషన్ లో ఆన్లైన్ క్లాసెస్ లో అయితే 0% కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు. ఈ అకాడమిక్ ఇయర్ లో పిల్లలను స్కూల్స్ కు పంపే ముందు కరోనాపై అవగాహన పెంచాలంటున్నారు డాక్టర్లు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా క్లాస్ రూముల్లో ఏర్పాట్లు చేయాలంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని చెబుతున్నారు. స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, సో పిల్లలకి మనము కరోనా నుంచి ప్రికాషన్స్ అన్నీ కొంచెం పేరెంట్స్ కానీ టీచర్స్ అండ్ స్కూల్ అథారిటీ అందరూ మనము అవేర్నెస్ అనేది పిల్లలకి నేర్పించాలి. వాళ్ళు స్నీజ్ చేసినా కాఫ్ చేసినా వాళ్ళకి మనం హ్యాండ్ కర్చీఫ్ అన్నీ మనము పేరెంట్స్ కానీ ముందే అన్నీ పంపించాలి వాళ్ళకి. అండ్ స్కూల్ పీపుల్ ఆల్సో షుడ్ టేక్ కేర్. ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టడీని క్లాస్ రూమ్లో బోధిస్తే బెటర్ అంటున్నారు మానసిక వికాస నిపుణులు. వినడం, చూడడం కంటే వస్తువును పట్టుకుని అనుభూతి పొందుతూ నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయంటున్నారు. ఆన్లైన్లో అయితే సరిగ్గా అర్థం కాక స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అవుతారని చెబుతున్నారు. సబ్జెక్టులపై అవగాహన ఉండే విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ను ఈజీగా అర్థం చేసుకుంటారనేది సైకాలజిస్టుల మాట. ఉదాహరణకి ఒక పాఠశాలలో ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం షేప్స్ అనేటటువంటి పాఠాన్ని కనుక చెబుతున్నప్పుడు అందులో స్క్వేర్ ఏది, రెక్టాంగిల్ ఏది, ట్రయాంగిల్ ఏది అనే వివిధ రకాలైనటువంటి మోడల్స్ తీసుకొచ్చి చూపించినప్పుడు ఆ మోడల్స్ ని విద్యార్థులు పట్టుకొని వాటిని అనుభూతి చెంది నేర్చుకోవడం ద్వారా ఎఫెక్టివ్ గా నేర్చుకుంటారు. ఈ విధంగా అనుభూతి చెంది నేర్చుకున్నటువంటి పాఠము ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు వినడం ద్వారా నేర్చుకున్న దానికంటే, చూడడం ద్వారా నేర్చుకున్న దానికంటే ఇన్వాల్వ్ చేయడం ద్వారా, అనుభూతి చెందించడం ద్వారా నేర్చుకున్నటువంటి పాఠం ఎఫెక్టివ్ గా ఉంటుంది, సులభంగా నేర్చుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కరోనా వైరస్ కు మెడిసిన్ కనిపెట్టే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. సెట్స్ ఎగ్జామ్ కు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించింది సర్కార్. థంబ్ ఇంప్రెషన్తో కరోనా సోకే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ సెంటర్లలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. బయోమెట్రిక్ విధానాన్ని తొలగించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. సెట్స్ ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్ విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలని నిర్ణయించింది. పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా ఉంటే థంబ్ ఇంప్రెషన్తో వైరస్ సోకే ప్రమాదం ఉంది. దీంతో ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని తొలగిస్తోంది. జూలై 1 నుంచి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్ ను తొలగించనుంది. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ లాంటి ప్రవేశ పరీక్షల్లోనూ బయోమెట్రిక్ తీసేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గతంలోనే నిర్ణయించింది. ఈ విధానం లేకపోవడంతో ఒకరి బదులు మరొకరు రాయకుండా ఉండేందుకు హాల్ టికెట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎగ్జామ్స్ హాల్లో సీసీ కెమెరాలతో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే మానిటర్లపై ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరా ప్రతి 5 నిమిషాలకోసారి విద్యార్థి ఫోటోను ఆటోమేటిక్ గా తీస్తుంది. రాష్ట్రంలో జూలై 1 నుంచి 15 వరకు జరిగే అన్ని రకాల సెట్ ఎగ్జామ్స్ లో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో జరిగే సెట్ ఎగ్జామ్స్ కు ఈసారి సెంటర్ల పెంపుతో పాటు కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే ఎంసెట్ కు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు అప్లై చేశారు. సెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు జూన్ 10 వరకు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ కేసులపై విచారణ జరపనుంది కోర్టు. రాష్ట్రమంతటా కేసులు లక్షల్లో ఉండడంతో వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేందుకు అనుమతిచ్చింది. పోలీసులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కేసులను విచారించనుంది హైకోర్టు. లాక్డౌన్లో రూల్స్ బ్రేక్ చేసిన వారిపై పోలీసులు పెట్టిన కేసులను విచారించేందుకు రెడీ అవుతున్నాయి కోర్టులు. లాక్డౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా 450,000 పైగా కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 325,000 పైగా కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 155,000 వెహికల్స్ సీజ్ చేశారు. వాటిల్లో హైదరాబాద్లోనే 70,000 వెహికల్స్ ఉన్నాయి. లాక్డౌన్ ఉల్లంఘన కేసులు లక్షల్లో ఉండడంతో వాటిని విచారించేందుకు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఛార్జ్షీట్ దాఖలు చేసిన కేసులను విచారించాలని పోలీస్ ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించారు. లాక్డౌన్తో ఇప్పటికే పెండింగ్ కేసులను పక్కకు పెట్టిన కోర్టులు అత్యవసర కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తున్నాయి. లాక్డౌన్ కేసులు లక్షల్లో ఉండడంతో వాటిని కూడా మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు.
దాంతో ఇప్పటి వరకు లాక్డౌన్ లో నమోదైన కేసులకు చార్జ్ షీట్లు రెడీ చేస్తున్నారు పోలీసులు. కరోనా వైరస్ వ్యాప్తితో శానిటైజర్ల వాడకం పెరిగింది. ఇళ్లతో పాటు దుకాణాలు ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల్లో శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే శానిటైజర్లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటైజర్లలో కెమికల్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఇలాంటి విషయాలపై బయోగార్డ్ ఆసియా డైరెక్టర్ సుబోత్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. శానిటైజర్స్ వాడకం పెరిగింది, అలాగే బయటికి వెళ్తే ఏ షాప్కి వెళ్ళినా కూడా శానిటైజర్స్ వేస్తున్నారు, దాంతోపాటు శానిటైజర్ స్ప్రే కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు శానిటైజర్స్ వాడకం పెరిగిన నేపథ్యంలో అసలు ఏవి మంచిది, ఎక్కువగా కెమికల్స్ ఉన్నవే రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. సో దీని మీద కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద బయోగార్డ్ డైరెక్టర్ అలాగే మైక్రోబయాలజిస్ట్ సుబోధ్ కులకర్ణి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బేసిక్గా ఇప్పుడు శానిటైజర్స్ వాడకం అనేది చాలా పెరిగింది, సో ఈ నేపథ్యంలో మనం ఏదైనా కొనుక్కోవాలి ఒక శానిటైజర్ అన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, దాంట్లో ముఖ్యంగా ఏం చూడాలి? సరే, మీరు అన్న మాటలో 100% నిజం ఉందండి. ఏది అతి చేసినా దాని ఫలం వేరేగానే ఉంటుంది. అంటే ఏదైనా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మనకు తెలియదు. ఇప్పుడు నార్మల్లీ చూస్తే నేను ఒక మైక్రోబయాలజిస్ట్లా మాట్లాడుతున్నాను, మనం అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చోట ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని హార్మ్ఫుల్ ఉన్నాయి, కొన్ని డెడ్లీ ఉన్నాయి. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ అతి జాగ్రత్త కూడా ఇక్కడ మంచిది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే మన బాడీలో మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి మనకు కాపాడతాయి అన్నమాట. మనము ఎక్కువ శానిటైజర్స్ యూజ్ చేస్తూ పోతే మన మంచి ఆర్గానిజమ్స్ మన బాడీలో ఉంటాయి, అవి కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటుంది. దాని కాన్సిక్వెన్సెస్ మనకి ఇప్పుడైతే తెలీదు. ప్రస్తుతం అయితే అకార్డింగ్ టు మీ మనము ఏదైనా కానీ దాన్ని కొంచెం లో ప్రొఫైల్లోనే వాడితే కొంచెం మంచిదని నేను చెప్తున్నానండి. అలాగే అంటే ముఖ్యంగా ఒక బ్రాండెడ్ కావచ్చు, నాన్ బ్రాండెడ్ కావచ్చు, ఏమన్నా శానిటైజర్ మనం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా అందులో ఏం చెక్ చేసుకోవాలంటారు? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు శానిటైజర్స్ మనం వాడుతున్నాము, ఇప్పుడు మన వేరే వేరే శానిటైజర్స్ వేరే వేరే కంపెనీ నుంచి ఉన్నాయి, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ప్లేయర్స్ కూడా చాలా వచ్చేసినారు. ఇప్పుడు ఏమవుతుందంటే నా అబ్జర్వేషన్లో ఏంటంటే జనాలు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు, కానీ దాంట్లో పర్ఫ్యూమ్ వేస్తున్నారు, దాంట్లో కలర్ వేస్తున్నారు, రైట్? ఈ పర్ఫ్యూమ్ ఇంకా కలర్ ఈ రెండు ఎట్లయినా కానీ దే ఆర్ డేంజరస్ ఫర్ ఎనీబడి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎనీ పర్ఫ్యూమ్ ఆర్ ఎనీ కలర్ మనకు ఈ రోజు తెలియదు. మనం శానిటైజర్ మనము సెలెక్ట్ చేసేటప్పుడు దాన్ని కొంచెం సిడిసి క్రైటీరియా ఉంటుంది, సిడిసి అంటే సెంట్రల్ డ్రగ్ కంప్లయన్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ కంప్లయన్స్లో వాళ్ళు మనకు పాయింట్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శానిటైజర్ షుడ్ బి సేఫ్ టు ద పర్సన్ అండ్ ద ఎన్వైరన్మెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్ షుడ్ నాట్ కాజ్ హార్మ్ ఆన్ లాంగ్ టర్మ్ యూసేజ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత అది ఫుడ్ గ్రేడ్ శానిటైజర్ ఉండాలి, ఎందుకంటే మనం వాడేటప్పుడు దానికి మనము మళ్ళీ చేతులు కడుక్కోవడానికి దానికి వీలు ఉండకూడదు. అట్లా ఇట్ షుడ్ బి అ ఫుడ్ గ్రేడ్ డిసిన్ఫెక్టెంట్, ఐ మీన్ ఆర్ శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్, వాట్ ఎవర్ యూ కాల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇట్ షుడ్ బి టెస్టెడ్ ఆన్ ద స్కిన్, రైట్? ఇప్పుడు జనాలు చేతికి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు, అయితే అది స్కిన్ మీద టెస్టెడ్ ఉందా లేదా, దాంట్లో కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, దాంట్లో కెమికల్స్ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దానికి ఏముంటుంది, అది మనకు చాలా ఇంపార్టెంట్. And most importantly, it should be safe to the person and the environment. That is what I am saying. సరే, ముఖ్యంగా చూస్తే కనుక కెమికల్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, అలాగే ఆల్కహాల్ కూడా శానిటైజర్లో ఉంటుంది, అది ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఈ పర్సంటేజ్ లెక్కల్లో ఏది ఎంత శాతం ఉండాలనేది మనం ఎలా డిసైడ్ అవ్వాలంటారు? సి, ఇదైతే మనకు రాకెట్ సైన్స్ అసే కాదండి. శానిటైజర్ అనేది అది ముందు నుంచే మనం వాడుతున్నాము, దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎఫ్డిఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, సిడిసి గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే ఈ గైడ్ లైన్స్ నుంచి ఎనీ డిసిన్ఫెక్టెంట్, ఎనీ ఆల్కహాల్ పర్సంటేజ్ అబౌవ్ 75% ఉంటే అది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ శానిటైజర్. అలాగే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ను బట్టి చాలా కంపెనీలు శానిటైజర్స్ తయారు చేస్తున్నాయి, కానీ వాళ్ళు చాలా వరకు ఎథికల్గా తయారు చేయట్లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్స్ ఇస్తుందండి? సి, ఎథికల్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ డిబేటబుల్, రైట్? నాకు తెలిసినంత గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్, హ్యాస్ ఆల్వేస్ బీన్ వర్కింగ్ ఆన్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అ లెజిటిమేట్ మేనర్. అయితే మన టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, రోజు మనకు తెలుస్తుంది వాళ్ళు రేడ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళేసి ఇది చేస్తున్నారు అనేసి.
అయితే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్ అండి. యాజ్ అ సిటిజన్ వీ షుడ్ ఆల్సో బి కేర్ఫుల్ టు యూజ్ ఓన్లీ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ సర్టిఫైడ్. దట్ వే వీ కెన్ కర్టెల్ దీస్ వాట్ యూ కాల్ స్పూరియస్ థింగ్స్ ఇన్ టు ద మార్కెట్. సో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూస్తే కనుక రేట్స్ కూడా పెరిగాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. సో డిమాండ్ కూడా ఉండడంతో అంటే కంపెనీలు కూడా ఎక్కువగా తయారు చేస్తున్నాయి కాబట్టి ప్రైస్ లో అయ్యే ఛాన్సెస్ లేవా? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డిసిన్ఫెక్టెంట్స్ అనేది దానికి రేట్ కంట్రోల్లో తీసుకొచ్చింది. మీకు అంటే యూ కెన్ ఫైండ్ అవుట్, ఐ డోంట్ నో ఆఫ్ ద హ్యాండ్, అంటే ఈ డిసిన్ఫెక్టెంట్ ఈ రేట్ కన్నా ఎక్కువ అమ్మద్దు అని గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఎవరైనా ఆ రేట్ నుంచి ఎక్కువ అమ్మితే మీరు కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తే పీపుల్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అలాగే సార్ ఫైనల్గా చెప్పండి, బేసిక్గా ఆర్గానిక్ శానిటైజర్స్ వాడితే మంచిదే ఏదైనా వాడచ్చా? సి ఆర్గానిక్ అనేది ఇట్స్ స్టిల్ అ మెత్, అంటే సర్టిఫైడ్ ఉండదండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ రైట్, దానికి డాక్యుమెంటేషన్ ఉంటే మనం ఆర్గానిక్ వాడచ్చు రైట్. ఇప్పుడు మార్కెట్లో డిసిన్ఫెక్టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫుడ్ గ్రేడ్ డిసిన్ఫెక్టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్స్ అవైలబుల్, సర్టిఫైడ్ డిసిన్ఫెక్టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అయితే మనం అవి వాడచ్చు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈరోజు కూడా చెప్తున్నాను, దీని ముందు కూడా మన మీ న్యూస్ ఛానల్లో చెప్పాను, సోప్ నుంచి హ్యాండ్ వాష్ చేయడం ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ఎక్కడ మనకు వాటర్ దొరకదో అక్కడే మనం శానిటైజర్ వాడుకుంటూ పోతే ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే సార్, థ్యాంక్ యూ. శానిటైజర్ వాడాలంటున్నారు, దీంతోపాటు ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన శానిటైజర్స్ వేస్తున్నారు, వాళ్ళని ఒకసారి అవసరమైతే కెమికల్స్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళని క్వశ్చన్ చేసి, లేదు మన దగ్గర ఉన్న శానిటైజర్ వాళ్ళ కళ్ళ ముందే చేతిలో వేసుకుని షాప్ లోపలికి వెళ్ళినా మంచిదే అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో లక్ష్మి, విస్క్ న్యూస్ హైదరాబాద్. ప్రభుత్వ కార్యక్రమాలను అధికార పార్టీ నేతలు సొంత కార్యక్రమాలుగా మారుస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. యాచారం ఎంపీపీ సుకన్యను పరామర్శించిన రామచంద్రరావు ఆమెపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ లీడర్లను అధికార పార్టీ నాయకులు భయపెడుతున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీలో అధికార పార్టీ నాయకులు స్థానిక నేతలకు చెప్పకుండా పనులు చేస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ అక్రమాలను సహించబోమన్నారు రామచంద్రరావు. ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వారు అనుచరులతో అక్కడ అధికారికంగా ఆ ఒక ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. అయితే ఇనాగ్రేషన్ చేసేటప్పుడు అధికారిక కార్యక్రమం కాబట్టి ఇక్కడ స్థానికమైనటువంటి ఒక ఎంపీపీ సుకన్య గారు వారికి ప్రోటోకాల్ ప్రకారము సూచన ఇవ్వాలి, ఎందుకంటే వారి యొక్క చిత్రంలో ఇవన్నీ వస్తుంది కాబట్టి. అయితే వారికి ఇన్ఫర్మేషన్ చేయకుండా ప్రోటోకాల్ పాటించకుండా అదేదో ఆయన సొంత కార్యక్రమంలానే ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా సొంత కార్యక్రమం కింద మార్చి చేసే సమయంలో ఒక దళిత మహిళా నాయకురాలు అక్కడ పోయి నా పాత్ర ఏంది అడుగునే సందర్భంగా దుర్చుగా ప్రవర్తించి కొబ్బరికాయ కొట్టినట్టు మా చేతి మీద గాయం తగిలి డాక్టర్ దగ్గర పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ప్రచార మండలిలో జరిగినటువంటి సంఘటన ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపబెట్టు, అదేవిధంగా వాళ్ళకు ఇదిగా వార్నింగ్ కూడా భారతీయ జనతా పార్టీ తను పెట్టుకుంటే మేము కూడా మిమ్మల్ని వెదిరిస్తాము, మేము కూడా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ప్రజల వేట ఉన్నాం కాబట్టి ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమం సరే ఈరోజు భారతీయ జనతా పార్టీ డీటుగా తన జవాబు చెప్తుందని చెప్పేసి కూడా. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగడం బాధాకరమన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు. యాచారం ఎంపీపీ సుకన్యను పరామర్శించిన రాములు ఆమెపై దాడి చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు పోలీసులను కూడా అరెస్టు చేయాలన్నారు. ఘటనపై సీఎస్ డీజీపీ చొరవ చూపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరగకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రాములు. సెక్రటరీ ఒక దళితుడు ఉన్నందుకు ఈ సర్పంచ్ ప్రజా డబ్బులను దోపిడీ చేస్తుంటే అతడు మందలిచ్చిండు. పోలీసు కొంత దగ్గర ఎమ్మెల్యే యొక్క వంతనలు పాడుతూ ఎమ్మెల్యే చెప్పిన విధానాలను పనిచేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రాలు కాబట్టి ఇది డీజీపీ మన చీఫ్ సెక్రటరీ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్లో కూడా మేము పిలిచి రేపు నేను దీన్ని ఢిల్లీలో పిలిచి తెలంగాణలో ఇక్కడ కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఏది చేయాలని న్యాయ వ్యవస్థ ఉంటుంది, దాన్ని పోలీసు దాన్ని చూసి న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా పోలీసు వ్యవహరించొద్దని నేను మొత్తము పోలీసు వ్యవస్థతోటి ఇక్కడ ఉన్న తెలంగాణ డీజీపీకి మిగతా పోలీస్ కమిషనర్లకు ఇవంతా
వాళ్లకు నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా మీరు చట్టాన్ని రక్షించాలి, కానీ చట్టంలో ఉన్న దళితులను భక్షించొద్దని మీ అందరికి విన్నవి. బొగ్గులకుంటలోని ఎండోమెంట్ ఆఫీసులో వికలాంగులు, ప్లేయర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వ సలహాదారు రమణాచారి, శాట్స్ చైర్మన్ అలీపురం వెంకటేశ్వరరెడ్డి. మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి బియ్యం, కూరగాయలు అందజేశారు. లాక్డౌన్తో ఎంతో మంది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో తోచిన సాయం చేయాలని కోరారు. వారందరూ కూడా దివ్యాంగుల కోసం అని చెప్పని కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇద్దామని చెప్పని ముందుకు రావడం, దానికి నాగేశ్వరరావు, మా శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇంతమంది వికలాంగులకి నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కరోనా విపత్కర పరిస్థితి అప్పుడు మన బాధ్యత ఏంటంటే లేని వాళ్ళకి ఎంతవరకు వెళితే అంతవరకు సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందుకని సంపన్నులైనటువంటి వారు ఈ సమయంలో తప్పకుండా ఆదుకుంటారని చెప్పని వాళ్ళందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు వికలాంగులకు 100 మందికి నిత్యవసర సరుకులు అందజేస్తా ఉన్నాము, కూరగాయలు అందజేస్తూ ఉన్నాము. మరి పెద్దల రమణాచారి గారు చెప్పిన ప్రకారంగా ఈరోజు మరి వారికి దగ్గరుండి మేము ఈ కార్యక్రమం చేపట్టి, మరి అదేవిధంగా ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి పెద్దలు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ సాయిబాబా గారు, అదేవిధంగా వాసురాజు గారు, బిల్డర్ గారు కూడా వారు కూడా సాయం చేశారు. మరి నందపాండే మేడం గారి సమక్షంలో అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం 21 కార్యక్రమం మాది ఈరోజు. గత 50 రోజుల నుండి చేస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు మాకు దేవుడు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా బలం ఇచ్చి మరి రోజు రోజుకు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడుగా మేము కూడా ఉడతభక్తిగా ఈ కార్యక్రమాలు చేస్తూ మరి సమాజంలో మరి స్పోర్ట్స్ తరఫున, క్రీడాకారుల తరఫున కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. బ్రహ్మచారి గారి ఆశీర్వాదంతో ముందు ముందు కూడా ఇంకేమైనా కార్యక్రమాలు చేయమంటే కూడా మేము చేస్తామని చెప్పి. లాక్డౌన్ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు జనానికి అండగా నిలబడుతున్నారు కొందరు యువకులు. టీమ్ ఎఫ్ఎం పేరుతో నిత్యావసరాలు, ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. దాతల సాయంతో 55 రోజులుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 21,500 మందికి ఫుడ్ ప్యాకెట్స్, 1,300 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. దాతలు ముందుకు వస్తే లాక్డౌన్ ముగిసే వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఆన్లైన్లో షాపింగ్కి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. లాక్డౌన్లో తమకి కావాల్సిన వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్తో టైం సేఫ్తో పాటు సేఫ్టీ డెలివరీ ఉండడంతో సిటీ జనమంతా దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఇళ్లకే పరిమితమైన జనం సడలింపులతో ఆన్లైన్ షాపింగ్కు ప్రియారిటీ ఇస్తున్నారు. షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ క్లోజ్ ఉండడంతో ఆన్లైన్ షాపింగ్కి గిరాకీ పెరిగింది. గ్రాసరీస్ నుంచి గ్యాడ్జెట్స్ వరకు అన్నింటినీ ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్కి యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాక్డౌన్ టైంలో చాలా మంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ను వినియోగిస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన 3 రోజుల్లోనే ఇంటికి డెలివరీ అవుతుండడంతో అంతా వీటిల్లోనే షాపింగ్ చేస్తున్నారు. సో ఆన్లైన్ షాపింగ్ ఒకప్పుడు పర్సనల్గా నేను చాలా తక్కువ వాడేదాన్ని, లైక్ 50% వాడేదానేమో తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం నేను 100%కి 100% ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం మాస్క్లు వేసుకొని శానిటైజర్ వాడి బయటికి వెళ్ళి ఎంత ప్రొటెక్టివ్గా ఇంటికి వస్తామో తెలియని సిచ్యువేషన్ అండి ఇది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం మనము. సో ఆన్లైన్ షాపింగ్లో మనకి దొరకని వస్తువు అంటూ ఏది లేదండి. ఈ రోజుల్లో మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే గ్రాసరీస్, లేకపోతే హోమ్ అప్లయన్సెస్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ ఏది కావాలంటే దొరుకుతుందండి. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ కామర్స్ సంస్థలు కూడా డెలివరీ ఎంప్లాయీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మాస్కులు వాడటం, హ్యాండ్ శానిటైజర్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నాయి. కస్టమర్స్ కూడా కరోనా టెన్షన్ లేకుండానే ఇంట్లో నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటున్నాయి. ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి. మనం బయటికి వెళ్ళి తీసుకొచ్చినందువల్ల మనకి ఈ కరోనా, అసలే హైదరాబాద్ లో ఎస్పెషల్లీ రోజు రోజుకి ఎన్నో కేసులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసి ప్రాపర్ శానిటైజ్ చేసుకుని తెచ్చుకొని మనం ప్రాపర్ గా ఒకసారి క్లాత్ తో క్లీన్ చేసుకుంటే కనుక మన ప్రికాషన్స్ అంతే. అది మనం ఆన్లైన్ షాపింగ్తో టైం సేఫ్తో పాటు సేఫ్టీ డెలివరీ ఉండడంతో అంతా ఆన్లైన్ షాపింగ్ని ఎంచుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ ఆన్లైన్ గేమింగ్కు కలిసొచ్చింది. అన్ని రంగాలు మూతపడి నష్టాల్లో ఉంటే ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ మాత్రం లాభాల్లో జోరు కంటిన్యూ అవుతోంది.
లాక్డౌన్ ఇళ్లకే పరిమితమైన జనం చిన్న పెద్ద తేడా లేకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా 41% ప్రాఫిట్స్ తో దూసుకెళ్తోంది. కరోనా వైరస్ లాక్డౌన్ ఎఫెక్ట్ తో చాలా రంగాలు నష్టాల బాట పడ్డాయి. కానీ గేమింగ్ ఇండస్ట్రీ మాత్రం లాభాల్లో దూసుకెళ్తోంది. లాక్డౌన్ తో ఇళ్లకే పరిమితమైన పిల్లలు, పెద్దలు, స్టూడెంట్స్, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరినీ తన వైపు మళ్లించుకుంది ఆన్లైన్ గేమింగ్. ఇంట్లో బోర్ కొట్టకుండా పబ్జీ, లూడో కింగ్ లాంటి గేమ్స్ కి అతుక్కుపోతున్నారు. దీంతో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ దూసుకెళ్తోంది. లాక్డౌన్ వల్ల 3 నెలలుగా ఈ మార్కెట్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. 2020లో గ్లోబల్ వీడియో గేమ్ మార్కెట్ $159 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. మ్యూజిక్ ఇండస్ట్రీకి 2019లో వచ్చిన $57 బిలియన్ రెవెన్యూ కంటే ఇది 3 రెట్లు ఎక్కువ. ఆన్లైన్ గేమ్స్ కు అతిపెద్ద మార్కెట్ గా ఏషియా పసిఫిక్ రీజియన్ మారింది. పోకర్, బింగ్, షూటింగ్ లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నారు. సింపుల్ గేమ్స్ లూడో, క్యాండీ క్రష్ అయితే రికార్డులు బద్దలు కొడుతున్నాయి. క్యాండీ క్రష్, పబ్జీ, టెంపుల్ రన్ ఇలా అన్ని గేమ్స్ ను దాటేసి ఇండియాస్ నెంబర్1 గేమింగ్ యాప్ గా లూడో కింగ్ నిలిచింది. ఈ లాక్డౌన్ కారణంగా మనం ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు కాబట్టి సో ఇంట్లోనే నేను ఫ్రెండ్స్ తోటి ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటున్నాను. నేను ఎక్కువగా వచ్చి ఆడే గేమ్ ఏంటి అంటే లూడో కింగ్ ఒకటి, అండ్ ఊనో ఫ్రెండ్స్, అండ్ పబ్జి ఆడతాను. చాలా మంచి టైం పాస్ అండి, మీరు కూడా ఆడండి, బాగుంటుంది. ఏషియాలో అతిపెద్ద గేమింగ్ కంపెనీలు నింటెండో, టెన్సెంట్ లాంటి వాటికి సేల్స్ బాగా పెరిగాయి. వీటి ప్రాఫిట్స్ 41% పెరిగాయి. టెన్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఆన్లైన్ గేమ్స్ రెవెన్యూ 31% పెరిగింది. 50 మార్కెట్లలో సేల్స్ 63% వరకు పెరిగినట్టు గేమ్స్ ఇండస్ట్రీ .biz ఎనాలిసిస్ లో తేలింది. లాక్డౌన్ సమయంలో రిలీజ్ అయిన కొత్త గేమ్లు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. కొత్త గేమ్ డౌన్లోడ్స్ 80% పెరిగినట్టు అంచనా. అయితే ఇంట్లో టీవీ చూడటం బోర్ కొట్టిందని దీంతో ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నామంటున్నారు జనం. ఈ లాక్డౌన్ ని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎప్పుడు గేమ్స్ ఆడని నేను కూడా ఫుల్ అడిక్ట్ అయిపోతున్నాను. లూడో కింగ్ ఫర్ గర్ల్స్ నవ్ డేస్ చాలా ఇదే అయిపోయింది. సో నాట్ ఓన్లీ లూడో కింగ్ అండ్ పబ్జీ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. సో గేమ్ ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే మీరు తీసుకోండి, అడిక్ట్ అవ్వద్దు, దట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. కరోనా భయంతో పిల్లలను బయటికి పంపడమే కాదు, బయటి వారితో ఆడుకోనివ్వడం లేదు పేరెంట్స్. దీంతో పిల్లలు ఎక్కువగా ఫోన్లలో యాక్షన్, షూటింగ్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే ఇలాంటి గేమ్స్ వాళ్ల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. పిల్లలకు ఆన్లైన్ గేమ్స్ వ్యసనంగా మారితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారిని ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడకుండా పేరెంట్స్ కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా సమయంలోనూ కార్పొరేట్ కాలేజీల ఆగడాలు కొనసాగుతున్నాయి. డబ్బు కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమారుతున్నాయి. లాక్డౌన్ వల్ల పని లేక జనం ఇబ్బందుల్లో ఉంటే ఎంట్రన్స్ టెస్టుల పేరుతో ఫీజుల దందా మొదలుపెట్టాయి కార్పొరేట్ కాలేజీలు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి కార్పొరేట్ కాలేజీలు. లాక్డౌన్లోనూ అడ్మిషన్ల పేరుతో నయాదందా స్టార్ట్ చేశాయి. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇంటర్ అడ్మిషన్ల కోసం 10వ తరగతి విద్యార్థులకు ఎంట్రన్స్ నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్కరి నుంచి 25,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజాంపేటలోని ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్లో శ్రీ చైతన్య కాలేజీ నిర్వహించిన ఎగ్జామ్స్ ను ఎన్ఎస్యుఏ నేతలు అడ్డుకున్నారు. ఎంట్రన్స్ కు కంటైన్మెంట్ ఏరియాల నుంచి భారీగా విద్యార్థులు హాజరైనట్లు ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. 10వ తరగతి పూర్తి కాని వారికి ఇంట్లో అడ్మిషన్లు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్థితో పాటు లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న నిర్వాహకాన్ని బయటపెట్టారు విద్యార్థి సంఘ నేతలు. శ్రీ చైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని పక్కా ఆధారాలతో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలుస్తామన్నారు. ఈ COVID-19 ఈ యొక్క మొత్తం లాక్డౌన్ ఉన్న టైంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం అండి, అంటే వీళ్ళకి ఎటువంటిది కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మొత్తం ప్రపంచం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా గానీ కేవలం విద్యని దందా చేసుకోవాలి, మా పైసలు మాకు ముఖ్యం అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక వ్యాపారం కొనసాగుతుంది. తక్షణమే ఈ యొక్క చైతన్య కళాశాలపై సంబంధిత ఎవిడెన్స్ కూడా మేము అన్ని బయట పెడుతున్నాము. ఆరోగ్య అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ మంత్రి సబితానందరెడ్డి గారికి కూడా మేము తక్షణమే అందజేస్తాము. వీరిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి, తీసుకుని పక్షాన మా యొక్క ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుతుందని పెన్నెస్ఐ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈసారి విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాలేజీలు, స్కూల్స్ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో స్పష్టత లేదు. అయినా కొన్ని కాలేజీలు అడ్మిషన్, ఆన్లైన్ క్లాసుల ఫీజుల పేరుతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ ను వేధిస్తున్నాయి. కాలేజీలో సీట్లు ఫుల్ అయ్యాయి, క్లాసులు ప్రారంభించాం, తర్వాత మీ పిల్లలకు అడ్మిషన్ దొరకదు,
వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని పేరెంట్స్ ని భయపెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయంటున్నారు విద్యార్థి నేతలు. గతంలో సరైన నిబంధనలు లేని 68 కాలేజీలను కోర్టు ఆదేశాలతో సీజ్ చేసింది ఇంటర్ బోర్డు. ఇప్పుడు అడ్మిషన్ల పేరుతో కాలేజీలు చేస్తున్న దందాపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. సమ్మర్ వచ్చిందంటే నగరంలో ఎక్కడ చూసినా ఫ్రూట్ జ్యూస్ సెంటర్లు కనిపించేవి. అయితే ఈసారి లాక్డౌన్ ఎఫెక్ట్ జ్యూస్ బిజినెస్పై పడింది. కరోనా భయంతో బయటి ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు జనం. దీంతో చేతిలో ఉపాధి ఉన్నా గిరాకీ లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు వ్యాపారులు. ఎండాకాలం వచ్చిందంటే నగరంలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్తో పాటు టూరిస్టు ప్రాంతాలలో నిమ్మరసం, చెరుకు రసం, పుచ్చకాయ, ఫ్రూట్ సలాడ్ బండ్లు కనిపించేవి. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్తో జ్యూస్ బండ్లు పెద్దగా కనిపించడం లేదు. ఉన్న ఒకటి రెండు చోట్ల డిమాండ్ తక్కువగా ఉంది. ఈసారి రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదు కావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. వచ్చిన వారు బయట తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఏటా సమ్మర్ సీజన్లో సిటీలోని టూరిస్టు స్పాట్స్లో ఫ్రూట్ జ్యూస్లకు మంచి గిరాకీ ఉండేదంటున్నారు వ్యాపారులు. అయితే కరోనా ఎఫెక్టుతో వ్యాపారం డీలా పడిందని చెబుతున్నారు. గతేడాది రోజుకు 2000 సంపాదించే వాళ్ళమని ఈ ఏడాది తినడానికి సరిపోను డబ్బులు కూడా రావడం లేదంటున్నారు. లాక్డౌన్ పడినప్పటి నుంచి మా ఫుడ్కు చచ్చిపోయినాము. నా పిల్లలతో సహా భార్యతో సహా వస్తున్నా, నేను రోడ్డు మీద వచ్చి తినేస్తున్నా. మనకైతే ఏం లేదు, సొంతం కిరాయి కూడా ఇల్లు లేదు, రూమ్ కిరాయి రెంట్ కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరాల ఇవి అంటున్నారు. ఎండాకాలంలో డైలీ ఎప్పుడు మంచి పిల్లలు చదివిస్తుంటే ఇప్పుడు అది కూడా అవుతలేదు. నేను ఇక్కడ 22 సంవత్సరాల నుంచి సుడబండి పెడుతున్నా. ఇప్పుడు ఈ కరోనా వలన ఒక ఎవరు తాగట్లేదు. ఏమైనా వాటర్ ఇవ్వాలంటే కూడా దూరం ఉండి ఇవ్వాలా, ఈ సోడ ఇవ్వాలన్నా కానీ నింబ చేయి కడుకోవాలా, ఇది చేయాలా. ఈ కరోనా వలన ఇప్పుడు 2 నెలల సంది రోడ్ మొత్తం బంద్ అయిపోయినాయి. పబ్లిక్ కూడా హైదరాబాద్ వాళ్ళు వెళ్తలేరు. ఇప్పుడు సమ్మర్లో 2500 అట్లా అవుతుండే, ఇప్పుడు 300 400 కూడా కావట్లేదు. మన ఇల్లు కిరాయి కానీ మన తిండి కూడా బయటికి వెళ్తలేదు. లాక్డౌన్ సడలింపుల తర్వాత రోడ్లపైకి జనం వస్తున్నా కరోనా భయంతో బయట ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదంటున్నారు వ్యాపారులు. చేతిలో ఉపాధి ఉన్నా గిరాకీ రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతున్నారు. ఎండాకాలం అంటే సమ్మర్ అంటే 2000 అట్లా ఉంటుంది. ఇప్పుడు కరోనా వల్లతోని 500 400 అంటే లాస్ట్ ఒక మండిలో 4-5 మండి అని అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మండి ఫుల్ ఉండే మండి ఎక్కడంటే ఎక్కడ స్వరమని కనిపిస్తున్నాయి మీకు, కానీ ఇవాళ కనిపిస్తలేదు మండి అట్లా. ఇప్పుడు ఏం లేదు, 300 400 500 అవుతుంది, అప్పుడు లెక్క లేదు. ఎండాకాలంలో ఒక 1500 2000 దాకా అవుతుంది అమ్మ. ఇప్పుడు పెట్టడానికి ఇస్తలేరు మేడం, ఫుల్ బండిలు ఉంటాయి అమ్మ, జగజగకు ఉంటాయి. ఈ ఏడాది పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. కానీ ప్రతి ఒక్కరూ గ్లాస్ 10 ఇవ్వమంటున్నారని, తాము ఎలా బతకాలంటున్నారు. కరోనా వచ్చాక ప్రతి ఒక్కరిలో మార్పు మొదలైంది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. రసాయనాలతో పండించిన పంటలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం పెరుగుతోంది. కూరగాయల దగ్గర నుంచి స్కిన్ కేర్ వరకు ఆర్గానిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ కు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసేందుకు లాక్డౌన్ ఒక్కటే సరిపోదు. పౌష్టికాహారంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీంతో ప్రతి ఒక్కరూ హెల్దీ ఫుడ్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఆర్గానిక్ వెజిటేబుల్స్, కెమికల్ ఫ్రీ ఆహారపు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. కూరగాయల్లో టమోటా, మిర్చి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, ఉల్లి, అల్లం, వెల్లుల్లికి ఎక్కువ గిరాకీ ఉందంటున్నారు వ్యాపారులు. సమ్మర్ సీజన్ కావడంతో ఆర్గానిక్ పద్ధతిలో బాగపెట్టిన మామిడి పండ్లని ఎక్కువగా కొంటున్నారు జనం. ఎక్సాటిక్ వెజిటేబుల్స్ లో పాలకూర, కొత్తిమీర, లెట్యూస్, క్యాప్సికం, ముల్లంగి, బేబీ క్యారెట్, చెర్రీ టమోటా, మైక్రో హెర్బ్స్, పసుపు లాంటివి కొంటున్నారు. రెగ్యులర్ గా దొరికే కూరగాయలకి ఆర్గానిక్ వాటికి 30-50 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే ఏమైందంటే బాడీకి ఇమ్యూనిటీ పెరుగుద్ది. ఇప్పుడు మనకు కావాల్సింది కరోనాకి ఇమ్యూనిటీ పెరగడం కావాలి. అండ్ ఫర్దర్ట్ మేము ఇమ్యూనిటీ ఎలా పెరుగుద్ది అనేది కూడా మా కస్టమర్స్కి మేము అవేర్నెస్ ఇస్తున్నాం. వెజిటేబుల్స్ డిమాండ్ అంటే బాగా అన్ని రకాలు తీసుకుంటారండి. బాగా అంటే బీరకాయలు, టొమాటోస్, పోతే బెండకాయలు. ఇప్పుడు ఫ్రూట్స్ బాగా తీసుకుంటున్నాను మేడం, మ్యాంగోస్ బాగా వెళ్తున్నాయి. అండ్ సమ్మర్ కాబట్టి వాటర్మెలాన్, మోసంబి, సపోటా, పైనాపిల్ బాగా వెళ్తున్నాయి మేడం. అంటే బౌన్సింగ్ బ్యాక్ అండి, ఆర్గానిక్ ఇన్ ద సెన్స్ అంటే బౌన్సింగ్ బ్యాక్ టు ఓల్డెన్ డేస్.
మన పెద్దోళ్ళు ఏదో చేశారు విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ మళ్ళీ మనం అక్కడికి వెళ్తున్నాం. పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల అంతా గ్రహించారు అందరూ రసాయనరహిత పంటల్ని పండించి తినడానికి మొగ్గు చూపుతున్నారండి. దీనిని కాస్త గవర్నమెంట్ కూడా దృష్టిలో ఉంచుకొని రైతుకు ప్రోత్సాహకాలు అందిస్తే కనుక ఎక్కువ మంది రైతులు దీన్ని పండించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు అధిక పోషకాలు ఉన్నటువంటి ఈ వరి వంగడాలు కానీ పప్పు దినుసులు కానీ కూరగాయలు కానీ వినియోగదారులకు మేము అందించినటువంటి వాళ్ళం అవుతామని మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కెమికల్ ఫ్రీ ఫుడ్ను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఆర్గానిక్ ఇండస్ట్రీలోకి వస్తున్నామంటున్నారు కొందరు వ్యాపారులు. మెడిసినల్ ప్లాంట్స్, ఎక్సాటిక్ వెజిటేబుల్స్ను లేటెస్ట్ టెక్నాలజీతో పెంచుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం పెరిగింది. క్యూ మార్ట్, హైపర్ సిటీ, రత్నదీప్, బిగ్ బజార్ లాంటి స్టోర్స్లో కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. కరోనా వల్ల చాలా మంది బయటకు రావట్లేదు. దాంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన స్విగ్గీ, బిగ్ బాస్కెట్, బెంజో, అమెజాన్ ఫ్రెష్తో టైఅప్ అవుతున్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్ సంస్థలు. ఏడాది ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తులకు 24% డిమాండ్ పెరుగుతోందంటున్నారు. అవర్ మోటో వాస్ టు గివ్ అఫోర్డబుల్ ఫుడ్ సేఫ్టీ టు ఆల్ ద కన్స్యూమర్స్, నో కెమికల్స్, నో హార్మ్ఫుల్ ఐటమ్స్ ఇన్ ఇట్. సో మా కంపెనీలో ఫార్మా న్యూట్రా గ్రేడ్తోనే మేము వెజిటబుల్స్ కూడా గ్రో చేస్తాం. సో అవర్ ఐడియా ఈస్ టు రీచ్ అవుట్ ఆల్ ద ఎండ్ యూజర్స్ who are worried about safety, who are worried about having a nutritious food for their own consumption. With COVID, there was a big challenge because people didn't want to go out and do the shopping. So we have now tied up with lot of e-commerce, online delivery channels, Swiggy. So we're working with lot of platforms where we can deliver this produce to the home in a very safe manner. కరోనాతో చాలా మంది ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. లాక్డౌన్తో బయట ఫుడ్ తినడం తగ్గించేశారు. ఇంట్లోనే వండుకుంటున్నారు. ఏదో ఒకటి తిన్నామా అని కాకుండా తినే ఫుడ్ ఎంతవరకు ఉపయోగమో అని తెలుసుకుని సహజ ఆహారాన్ని వాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇలా ఆర్గానిక్ ఫుడ్ ని వాడడం వల్ల హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. కానీ ఆర్గానిక్ షాప్స్ లో ఎక్కువ చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటది. మోసం కూడా జరుగుతుంది, ఆర్గానిక్ ఫుడ్డా కాదా అని చెప్పి మనం చెక్ చేసుకుని తీసుకోవాల్సి జాగ్రత్త పడాల్సి ఉంటది. మనము సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన ఆహార పదార్థాలను స్వీకరించడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. సేంద్రియ పద్ధతి ద్వారా ఆర్గానిక్ మెథడ్ ద్వారా పండించిన ఆహార పదార్థాలని మేము వాడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాము. కెమికల్ ఫ్రీ ఫుడ్ తినడం వల్ల రోగాల బారిన పడకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. హాస్పిటల్స్ మందులకు ఖర్చు పెట్టే కన్నా ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు. కానీ ఆర్గానిక్ ఉత్పత్తుల రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొనలేకపోతున్నామంటున్నారు సామాన్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.